చిన్నపిల్లల్ని నిద్రపుచ్చడానికి తల్లిదండ్రులు అవస్థలు పడుతుంటారు. రకరకాల మాటలు చెప్పి వారిని బుజ్జగించినా రాను రాను అదే అలవాటుగా మారితే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. అందుకే పిల్లల నిద్ర మీద తల్లిదండ్రులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆహారం, నిద్ర ఇవి రెండే పిల్లల పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎంత నిద్ర అవసరం, అది అందేలా తీసుకోవాల్సిన చర్యలేంటి, డాక్టర్లు ఎలాంటి సలహాలు ఇస్తారు అనే అంశాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. పిల్లల్లో ఎదుగుదలకు ఆహారం తర్వాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, ఇటు మెదడు వికసించడం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. అందుకే నిద్ర అనేది అత్యంత కీలకమైనదిగా తయారైంది. నిద్ర విషయంలో పెద్దవారిలాగా పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగినంత లేకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యతో పాటు ప్రవర్తనలో కూడా తేడా కనబడుతుంది. ఈ తేడా ఒక్కో బిడ్డలో ఒక్కో రకంగా ఉంటుంది. చంటి బిడ్డలైతే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు. అదే పెద్ద పిల్లలైతే ఊరికే నసపెడుతుంటారు, మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి 3 నెలల వయసున్న చిన్నారుల వరకు రోజుకి 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. 4 నెలల నుంచి 11 నెలల పిల్లల వరకు 12 నుంచి 15 గంటల వరకు నిద్రపోవాలి. 7 నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు 11 నుంచి 14 గంటల వరకు నిద్ర అవసరం. 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు 10 నుంచి 13 గంటలు నిద్ర కావాలి. 5 నుండి 8 సంవత్సరాల వయసు పిల్లలకు 10 నుండి 11 గంటల వరకు నిద్రపోవాల్సి ఉంటుంది. టీనేజ్ పిల్లలు ఎంత లేదన్నా 8 నుంచి 10 గంటలు నిద్రపోయేలా చూసుకుంటే వారు ఉత్సాహంగా ఉండగలుగుతారు. పిల్లలు నిద్రపోయిన తర్వాత వారి మెదడు ఆ రోజు జరిగిన సంఘటనలను, జ్ఞాపకాలను ఒక క్రమ పద్ధతిలో నిక్షిప్తం చేస్తుంది. కావాల్సిన సమయంలో ఈ జ్ఞాపకాలు వారికి ఉపయోగపడతాయి. చంటి పిల్లలు అయితే ఆల్మోస్ట్ 20 to 23 hours వరకు వాళ్ళైతే పడుకుంటారు. స్లోగా ఏజ్ కొద్దీ వాళ్ళు స్లోగా బై అరౌండ్ 1 ఇయర్ ఆఫ్ ఏజ్ వాళ్ళు 8 to 12 hours ఉంటారు. బట్ యూజువల్లీ పిల్లలందరికీ మినిమమ్ ఆఫ్ 8 hours ఆఫ్ స్లీప్ అన్నది ఎసెన్షియల్ అన్నమాట. స్లీప్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయని చెప్పడానికి ఒక కొంతమంది పిల్లలు నిద్రపోవడానికి వాళ్ళు చాలా టైం అయితే తీసుకుంటారు, అంటే వాళ్ళు టైంకి అయితే పడుకోలేరు. అటువంటి పిల్లలు వాళ్ళు లేటుగా పడుకొని లేటుగా వాళ్ళు మటు లేస్తారు అన్నమాట. కొంతమంది పిల్లలు పడుకునే టైంలో వాళ్ళకి మటుకి స్నోరింగ్ ఉంటుంది అన్నమాట, అంటే గొరక వస్తుంది వాళ్ళకి. సో అటువంటి పిల్లల్లో కొద్దిగా బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏసల్ అబ్స్ట్రక్షన్ ఉంటే అప్పుడప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా బ్రీదింగ్ ఉండదు అన్నమాట. సో అటువంటి పిల్లలు కూడా వాళ్ళకి స్లీప్ ప్రాబ్లమ్స్ వస్తాయి. రేర్గా కొంతమంది పిల్లలు ఏంటంటే యూజువల్గా వాళ్ళకి స్లీప్లో ఒక రకమైన మూమెంట్స్ ఉంటూ ఉంటాయి, అంటే చేతులు కాళ్ళు కొంత మటుకి కదిలించడం, వాళ్ళు లేకపోతే లేచిపోవడం, ఆర్ ఇటు అటు వెళ్ళడం, ఆర్ గట్టిగా మటుకి అరవడం, ఇట్లాగా స్లీప్లో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ అంటే టైంకి నిద్ర పోకపోవడం, లేకపోతే పడుకున్నాక ఫ్రీక్వెంట్గా మటుకి లేచిపోవడం, లేకపోతే వాళ్ళు పడుకున్నాక ఏదో వాళ్ళకి మటుకి మూమెంట్స్ ఉండడం, లేకపోతే స్నోరింగ్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ ఉండడం, ఆర్ డే టైంలో వాళ్ళు బాగా మటుకి డ్రౌజీగా ఉండడం, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా సరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి సంబంధించిన విషయాలు చెప్తే దానికి ఏమన్నా పరిష్కారం చేయొచ్చు అన్నది మీకు కొన్ని పరీక్షల ద్వారా మనం చెప్పడానికి మనకి వీలుగా ఉంటుంది. చిన్నపిల్లలకు నిద్ర చాలా అవసరం. నిద్ర లేకపోతే పిల్లలను దరిచేరటానికి అనేక రకాల అనారోగ్యాలు పొంచి ఉంటాయి. నిద్ర కొరవడితే పిల్లల మనసు నిలకడగా ఉండదు, దీంతో పని మీద ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువైన పిల్లల్లో పెద్దవారిలో ఉన్నట్టే నిస్తేజంగా ఉంటుంది. జ్ఞాపక శక్తి తగ్గడం, నిర్ణయాత్మక శక్తి లోపించడం కనబడుతుంది. ఇవన్నీ నిద్ర సరిగ్గా లేనందువల్ల పిల్లల్లో కనిపించే సాధారణ లక్షణాలు. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలైతే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. కొందరు చిన్నపిల్లలైతే చీటికి మాటికి ఏడుస్తూ నసపెడుతుంటారు. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పులు అందరిలోనూ నిద్ర తగ్గడానికి కారణాలవుతున్నాయి. ముఖ్యంగా టీవీ, సెల్ ఫోన్స్ అందుకు కారణాలని ఒప్పుకోవాల్సిందే. ఇవి పిల్లల నిద్రను సైతం ప్రభావితం చేయటం అందరినీ తీవ్రంగా కలవరపరుస్తోంది.
ఇంకోటి ఏంటంటే ఈ స్క్రీన్ టైం, ఇప్పుడు స్క్రీన్ అన్నది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. సో స్క్రీన్ టైం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా వాళ్ళు స్క్రీన్ అంటే టీవీ కానీ మొబైల్స్ కానీ ఇలాంటి మటుకి గ్యాడ్జెట్స్ పేరెంట్స్ వాడడం, పిల్లలు దాన్ని మటుకి షేర్ చేసుకోవడం, ఎక్కువగా టీవీ కంప్యూటర్ స్క్రీన్స్ ఇలాగ ఫోన్స్ ఇలాగ మటుకి వాడడం వల్ల కూడా వాళ్ళు కరెక్ట్ అయిన అంటే బ్రెయిన్ బాగా మటుకి స్టిమ్యులేట్ అయిపోయి వాళ్ళు స్లీప్ అన్నది కొద్దిగా టైంకి వాళ్ళకి రాకపోవడం, స్లీప్లో కూడా రకరకాలైన వాళ్ళకి మటుకి ప్రాబ్లమ్స్ కూడా ఉండడం, థర్డ్ వాళ్ళకి ఏమన్నా అంటే ఇల్నెసెస్ ఉంటాయి, అంటే ఏమన్నా ఇల్నెసెస్ జబ్బులు ఏమైనా ఉంటాయి, అంటే ఏమన్నా బ్లడ్ తక్కువ ఉంది, అనీమియా ఉంది, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఆర్ లంగ్స్కి కానీ ఆస్తమా కానీ బాడీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళు కరెక్ట్గా స్లీప్ ప్యాటర్న్ ఉండకపోవచ్చు. ఫోర్త్ థింగ్ ఏంటంటే వాళ్ళు అప్పుడప్పుడు చాలామంది పిల్లలకి ఈ ఒక వయసు అంటే బిట్వీన్ 2 to 4 years మధ్యలో మనకి మటుకి ఏమవుతుంది అంటే వాళ్ళకి అప్పుడప్పుడు టాన్సిల్స్, ఎడినాయిడ్స్ అన్నది కొద్దిగా ఎన్లార్జ్మెంట్ అవుతుంటాయి అన్నమాట. ఎడినాయిడ్స్ అన్నది మనకి ఎన్లార్జ్మెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళకి సరిగ్గా బ్రీదింగ్ అయితే రాదు. ఈ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ అన్నది ఎక్కువగా నైట్లో ఉంటుంది. సో మనం దాన్నే మనం స్లీప్ యాప్నియా అంటాము, స్నోరింగ్ అంటాము. సో ఇట్లాగా మనం ఇలాగా ఉన్నప్పుడు వాళ్ళకి అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అని కూడా అంటూ ఉంటాం అన్నమాట. సో ఏదైనా సరే స్లీప్ ప్రాబ్లం పిల్లల్లో ఉందా లేదా అనేది ఫస్ట్ మనం రికగ్నైజ్ అయితే చేయాలి. దానికి మనం మటుకి అప్రాప్రియేట్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని మనం మటుకి ట్రీట్ అయితే చేయొచ్చు. పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయసు నుండే పాటించేలా చేయాలి. పిల్లలు అలా అలవాటైతే నిర్దిష్ట సమయానికి వాళ్ళంతటి వాళ్లే ఏమీ తెలియకుండానే నిద్రపోతారు. దీనివల్ల వారిలో నిద్రవేళలు సరిగ్గా ఉంటాయి. వయసుకు తగినట్లు పిల్లల్ని నిద్రపోయేటట్టు అలవాటు చేయటం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కో వయసు వారికి ఒక్కో విధమైన నిద్రావసరాలు ఉంటాయి. పిల్లల నిద్రవేళలు క్రమంగా మారకుండా జాగ్రత్త పడాలి. సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజు పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి. పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేమ్స్లు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్రవేళకు అరగంట ముందు వాటిని చూడనీయకూడదు. నిద్రకు అరగంట ముందు చదవటం, హోంవర్క్ చేయటం నిలిపివేయాలి. సాయంత్రం రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. సాయంకాలం తర్వాత చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింక్లను తాగనీయకూడదు. వీటిలో ఉండే కెఫిన్ అనే పదార్థం రోజువారీ నిద్రను చెడగొడుతుంది. పడుకునే ముందు రిలాక్స్ కావడం పిల్లలకు నేర్పించాలి. మంచిగా నిద్రపోవాలి అంటే ఫస్ట్ మటుకి ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్ అయితే మటుకి బాగుండాలి. ఫ్యామిలీలో మటుకి డిసిప్లిన్ అయితే కరెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే స్క్రీన్ టైం అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ 2-3 years వరకు అయితే ఓన్లీ ఎడ్యుకేషనల్ వరకు ఇట్స్ ఓకే. 3 to 4 years నుంచి ఒక 6 years వరకు డైలీ 1 hour కంట ఎక్కువ అయితే స్క్రీన్ టైం అయితే ఉండకూడదు. 6 to 12 years వరకు జస్ట్ 1-1.5 hours స్క్రీన్ టైం ఇవ్వచ్చు. బట్ ఎవ్రీథింగ్ షుడ్ బీ అంటే ఏంటంటే ఆ ఒక ప్యాటర్న్ అంటే వాళ్ళు ఏమి వాళ్ళు స్క్రీన్ అయితే మటుకి చూస్తున్నారు అది చాలా ఇంపార్టెంట్. సో స్క్రీన్ టైము, హెల్దీ మటుకి ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ హ్యాబిట్స్, ఇంకోటి వాళ్ళకిలో ఏ ఒకవైన డెఫిషియన్సీ వైటమిన్ డి, వైటమిన్ ఏ, ఐరన్, బ్లడ్ ఇట్లా ఏమన్నా వాళ్ళు ఏమైనా మటుకి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయని ఒకసారి మనం మటుకి తెలుసుకొని దానికి అప్రాప్రియేట్గా మనం కానీ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు మనకి వాళ్ళందరి పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఎవరికైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్లీప్ లైక్ స్లీప్ యాప్నియా అంటామంటే టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఎన్లార్జ్మెంట్ వల్ల కానీ వాళ్ళు బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఆర్ ఏమన్నా స్లీప్లో ఒక టైప్ ఆఫ్ మూమెంట్స్ కానీ డే టైం మటుకి డ్రౌజినెస్ ఇలాగైనా ఉంటే దాన్ని మనం కొద్దిగా కేర్ఫుల్గా మనం మటుకి చూసుకోవాల్సి వస్తుంది. దానికి వేరే పరీక్షలు దానికి ఏంటన్నది మనం తెలుసుకొని దానికి మనం మటుకి అప్రాప్రియేట్గా మనం మటుకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఆరోగ్యంగా ఎదగటానికి పౌష్టికాహారంతో పాటు తగినంత నిద్ర కూడా అవసరం. నిద్రపోయే సమయం విషయంలో క్రమశిక్షణ పాటించడం ద్వారా మాత్రమే మెరుగైన ఫలితాలుంటాయి.
ఆలోచనా శక్తిని, సృజనాత్మక శక్తిని, చురుకుదనాన్ని ప్రభావితం చేసే నిద్ర విషయంలో చిన్నప్పటి నుంచి క్రమశిక్షణ అలవాటు చేయటం తల్లిదండ్రుల తప్పనిసరి బాధ్యత.